డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పనా గారితోటి దంత చిగుర్ల సమస్యలకు ఆధునిక దంత వైద్యంలో పరిష్కార మార్గాల వివరాలు తెలుసుకుంటున్నాం. కిరణ్ గారు కాల్ చేద్దాం అండి. కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ కిరణ్ గారు, చెప్పండి. మేడం వింటున్నానండి, చెప్పండి సార్. మేడం ఎత్తు పళ్ళు ఉన్నాయి మేడం, ఇంతకుముందు ఎత్తు పళ్ళు ఉన్నాయి. ఓకే, అదే క్లిప్ పెట్టాయి మేడం, సరే అయింది. క్లిప్ పెట్టారు, తర్వాత ఏమైంది? అది కరెక్ట్ అయింది మేడం మామూలుగా. ఓకే, అంటే అది మళ్ళీ క్లిప్ తీసినాక మళ్ళీ యాక్టివ్ గా ముందుకు వస్తాయని అంది. లేదు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నిజాంబాద్. నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. చాలా మంది ఎత్తుపళ్ళ ట్రీట్మెంట్ క్లిప్పులతో చేసుకున్న తర్వాత ఇలాంటి భయం ఉంటది, క్లిప్పులు తీయగానే మళ్ళీ ఎత్తు పెరిగిపోతాయా, లేదా సందులు వచ్చేస్తాయా, వంకర పళ్ళు మళ్ళీ ఆ ప్లేసుల్లోకి వెళ్ళిపోతాయా అనే భయాలు డెఫినెట్ గా కనపడుతూ ఉంటాయి. పేషెంట్లు అందరిలో కూడా కామన్ గా కనిపించే ప్రాబ్లం ఇది. సో దీన్ని ఓవర్కమ్ అవ్వడానికి పాదరెంటల 48 బ్రాంచుల్లో కూడా మేము ఫిక్స్డ్ రీటైనర్స్ ఇస్తున్నాం. జనరల్ గా ఏం చేస్తారు, ఎత్తుపళ్ళు చేసే చికిత్సల్లోని క్లిప్పులు తీయగానే రీటైనర్ ఇస్తారు. జనరల్ గా ఎలా ఇస్తారు, తీసి పెట్టుకునే రీటైనర్ ఇస్తారు. ఈ తీసి పెట్టుకునే రీటైనర్ డాక్టర్ గారు 6 నుంచి 8 నెలల టైంలో వేసుకోమని చెప్తారు. కానీ పేషెంట్లు ఈ క్లిప్పులు తీసి ఆత్రంలోని మళ్లీ ఆ రీటైనర్ పెట్టుకుంటే మళ్లీ వైర్ కనపడుతుంది అనే ఇబ్బందితో వాళ్ళు వేసుకోరు. అప్పుడైతే వాళ్ళు వేసుకోరో క్లిప్పులు మళ్లీ పళ్ళు ఎత్తొచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే పేషెంట్ కంట్రోల్లోకి వెళ్తేనే ఈ సమస్యలన్నీ. సో దీన్ని ఓవర్కమ్ అవ్వడానికి 100% రిజల్ట్ ఇవ్వడానికి, ట్రీట్మెంట్ సక్సెస్ చేయడానికే మేము రీటైనర్ అనేది పేషెంట్ చేతిలో అసలు ఇవ్వనే ఇవ్వట్లేదు. పంటి వెనక భాగాన ఫిక్స్డ్ పద్దతిలో రీటైనర్ ఇచ్చేస్తున్నాం. దానివల్ల పాదరెంటలో చేసిన ప్రతి కేసు 100% రిజల్ట్ అనేది వస్తా ఉంది. పేషెంట్లందరూ ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఉన్నారు. ఎత్తుపళ్ళు అనే సమస్య క్లిప్పులు చికిత్స చేస్తారు. ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్య సందులున్నా క్లిప్పులు వేసి వాటిని సరి చేస్తారు. పేషెంట్లో ఉండే భయాలు ఏముంటాయి, ఒకటి ఆడవాళ్లలో ఎస్పెషల్లీ గర్ల్స్ లో ఉండేది మెటల్ క్లిప్పులు. పంటి రంగులో ఉండే క్లిప్పులు అందుబాటులో ఉన్నాయండి. సిరామిక్ క్లిప్పులు తెల్లగా ఉంటాయి, మీరు ఎంత దగ్గర నుంచి చూసినా అవి కనపడవు. ఇంకోటి పంటి వెనక భాగాన 4 వైపున క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేస్తాం. అలా చేయడం ద్వారా కూడా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్య సందులు కరెక్ట్ అయిపోతాయి. ఇంకొకటి ఏంటి, సెల్ఫ్ లైగేటింగ్ అని, లేకపోతే క్లియర్ అలైనర్స్ అని అడ్వాన్స్డ్ క్లిప్పులు కూడా అందుబాటులోకి వచ్చాం. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తా ఉన్నాం. సో ఎవరికి ఏ స్టాండర్డ్ లో ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా అన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చాం. ఇంకొక ఇబ్బంది ఏంటంటే సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసుకోవాలి ఎత్తుపళ్ళ కరెక్షన్ అంటే, లేదు, కేవలం 6 నెలలు 8 నెలలు 12 నెలలు, బాగా కాంప్లికేటెడ్ కేసు అయితే 18 నెలల్లోనే రిజల్ట్స్ తీసుకురాగలుగుతున్నాం. ఇంకొక ఇబ్బంది ఏముంటది, ట్రీట్మెంట్ పెయిన్ ఉంటది, రెస్ట్ తీసుకోవాలి, ఆఫీసులు స్కూల్స్ ఇబ్బంది పడతా ఉంటాయని భయాలుంటాయి, అలాంటివి ఏ ఉండదండి. క్లిప్పులు పెట్టుకుని మీరు అటు నుంచి అంటే స్కూళ్లకి ఆఫీసులకి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇంకొక ఇబ్బంది ఏముంటది, పేషెంట్లందరూ కేవలం చిన్నపిల్లలకు మాత్రమే క్లిప్పులు చికిత్స చేయగలము, పెద్దవాళ్ళకి చేయలేరు అని ఉంటది. అలాంటి పరిస్థితులు లేవు ఈ రోజు ఆధునిక దంత వైద్యులు. ఇప్పుడుండే లేటెస్ట్ మోడర్న్ క్లిప్పులతో 40 సంవత్సరాలు వచ్చినా కూడా క్లిప్పుల చికిత్సతో ఎత్తుపళ్ళని, వంకర పళ్ళని, పళ్ళ మధ్య సందుల్ని కరెక్ట్ చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులుంటే హెసిటేట్ చేయకండి, అలానే లైఫ్ కంటిన్యూ చేయాలి అని నిరుత్సాహపడకండి. డెఫినెట్ గా తగిన చికిత్సలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. నేను రోజు చేసే కేసులు కాబట్టి నెంబర్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, డాక్టర్స్ ఉంటారు, మోడల్స్ ఉంటాయి, అవన్నీ చూసి కనీసం ఇన్ఫర్మేషన్ వరకు అయినా తెలుసుకోవచ్చు ఎవరైనా. శ్రీనివాసరావు గారు కాల్. శ్రీనివాసరావు గారు, హలో. హలో మేడం, చెప్పండి. నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. అంటే మా ఫ్రెండ్ శ్రీనివాస్ కి పై పళ్ళు అన్ని ఊడిపోయినాయండి, చూపించాడు ఇంత ముందు. కింది పళ్ళు, పై పళ్ళు ఊరిపోయి. ఆహా, మీ ఫ్రెండ్ ఏజ్ ఎంతమ్మా? 44 ఉండొచ్చండి. 44. షుగర్ ఏమైనా ఉందా ఆయనకి? లేదండి. లేదు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్ నుంచి అండి. ఓకే. చిగుళ్ళ వ్యాధులు అంటే పళ్ళు వదులవడం, నోటి దుర్వాసన, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా అండి మీ ఫ్రెండ్ కి? అవునండి, ఉన్నాయి. ఓకే. ఇప్పుడు జనరల్ గా వయసు పెరిగే కొద్దీ ఏంటంటే ఆడవాళ్లలో అయితే 35 సంవత్సరాలు దాటిన తర్వాత, మగవాళ్లలో అయితే 40 సంవత్సరాలు దాటిన తర్వాత 2 సమస్యలు కనపడుతూ ఉంటాయి జనరల్ గా. ఒకటి నోటి దుర్వాసన, 2 పళ్ళు వదలవడం, 3 పళ్ళ మధ్య సందులు ఏర్పడి పళ్ళు ఎత్తి పెరగడం. ఎస్, ఈ సమస్యలు కేవలం కారణం ఏంటంటే పంటికి సపోర్ట్ చేసే స్ట్రక్చర్స్ వీక్ అవడం వల్ల ఇలా జరుగుతుంది తప్ప వయసు పెరిగింది కాబట్టి ఇలా జరగాలని రూల్ ఎక్కడా లేదు. ఇది ఖచ్చితంగా అందరూ టేక్ ఇట్ గ్రాంటెడ్. కాకపోతే దీది టెంపరీ చేంజే, దీనికి తగిన టైంలో మీరు చికిత్స చేసుకుంటే మళ్ళీ అవన్నీ నార్మల్ కి తీసుకుని వచ్చేయవచ్చు. సార్, మీ ఫ్రెండ్ కి పళ్ళు పోయినా సరే, ముందు పై పళ్ళు కింద పళ్ళు పోయినా కూడా ఫిక్స్డ్ పద్ధతిలో కట్టచ్చండి. అవి చూడడానికి నేచురల్ గా ఉంటే అన్ని నమిలి తినడానికి కూడా ఉపయోగపడతాయి.
పళ్ళు కట్టించుకున్నారు అనే విషయం కూడా ఆయన ఎదుటి మనిషికి చెప్తే గాని తెలియనంత న్యాచురల్ గా కట్టగలం. కాకపోతే వెనకాతల కొన్ని మిగిలి పళ్ళు అయితే కొన్ని మిగిలి ఉన్నాయి కదా ఒరిజినల్ పళ్ళు, వాటిని కాపాడుకోవాలి అంటే చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ తీసేస్తే కనీసం నోట్లో ఉండే పళ్ళనన్నా కాపాడగలుగుతాం. ఈ ముందర లేని పళ్ళని ఫిక్స్డ్ పద్ధతుల్లో కట్టగలుగుతాం. దీన్ని మొత్తం ఓరల్ రీహాబిలిటేషన్ అంటారు. ఈ ట్రీట్మెంట్ పద్ధతిని ఫుల్ మౌత్ ఓరల్ రీహాబిలిటేషన్. ఇది ఏంటంటే నోట్లో ఉండే పళ్ళని కాపాడతాము, లేని పళ్ళని ఫిక్స్డ్ పద్ధతుల్లో కట్టచ్చు. లేదా కొన్ని పళ్ళు అటు ఇటు కాకుండా ఉంటాయి, వాటిని అన్నింటినీ పీకేయాలని పేషెంట్లు అనుకుంటారు. అలా పీకన అవసరం లేదండి. కొంచెం పళ్ళల్లో ఇబ్బంది ఉన్నా, పళ్ళు సగం సగంగా అరిగిపోయినా, అప్పుడప్పుడే కదులుతున్నా కూడా వాటికి చికిత్స చేసి కనీసం 10 సంవత్సరాలు వాటిని కాపాడే అవకాశాలు పూర్తిగా ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో ఉన్నాయి. దానికి తగిన స్పెషలిస్టులు ఎక్విప్మెంట్ అనేది పర్దరెంట్లో అవైలబిలిటీగా ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలాంటివి ఏమైనా తెలుసుకోవాలి అని ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు 4142000 నెంబర్, దానికి కాల్ చేసి అప్రోచ్ అయ్యి డాక్టర్ గారితో కూర్చొని మాట్లాడితే మీకు క్లియర్ గా క్లారిటీ వస్తుంది. ఇంకొక అవైలబిలిటీ ఏంటి, ఖర్చు. ప్రతి పేషెంట్ కి ఉండేవి ఆర్థిక సమస్యలే. ట్రీట్మెంట్ చేసుకోవాలని తెలిసినా ఎక్కువ ఖర్చు ఉన్నా లేకపోతే చిన్న చిన్న అమౌంట్స్ కూడా పే చేయలేని పరిస్థితులు కొంతమందిలో ఉంటాయి. డెఫినెట్ గా ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. వాళ్ళందరికీ కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాం. సో ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులే నిజంగా ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఇబ్బంది అయితే మీ ట్రీట్మెంట్ మొత్తాన్ని 1 సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకోవచ్చు. దీనికి పేషెంట్ పై